మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 15:46-47 వచనాలు ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువారు తెరిచి చూడండి, నేను చదువుతాను. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అర్మతయేసేపు తెగించి పిలాటు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అందుకు అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని ఏసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయన పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొల్లించెను. మగ్ధలేని మరియు ఏసే తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోటు చూసిరి. ఇక్కడ మీ అటెన్షన్, అంటే మీరు మీ మనసుల్ని ఇక్కడ ఒక్క పదం మీద ఉంచాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. అది ఏంటి అంటే, యేసు సాయంకాలమైనప్పుడు అర్మతయేసేపు తెగించి అన్నాడు. తెగించి అన్నటువంటి పదంలో చాలా అర్థం ఉందండి, చాలా ధైర్యం ఉంది. ఎందుకు తెగించవలసిన పరిస్థితి ఏర్పడింది అని మనం చూస్తే, నిజానికి శిలువ మీద చనిపోయినప్పుడు రూల్ ఒకటి ఉంది. ధర్మశాస్త్ర ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 21:22-23 వచనాల్లో మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడ్ల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. యేసుప్రభు చనిపోయారు, సమాప్తమైందని చనిపోయారు. కానీ చుట్టూ ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. తను అనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఒంటరిగా మిగిలిపోయాడు యేసుప్రభు. ఒంటరితనం, ఆ చీకట్లో ఒంటరిగానే భరించాడు. అంతా కూడా భరించిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన, నా తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నానని తల వంచి చనిపోయాడు. ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే, ఒక్కడగా మిగిలిపోయాడు. ఆయన్ని సమాధి చేయడానికి అక్కడ ఎవరో కూడా కనపడలా. అయితే ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకడు అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశం నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను అంది. ఖచ్చితంగా ఆ మ్రాను మీద వేలాడి ఉంటానికి వీల్లేదు శవము. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు కూడా, ఏసే కాదు ఏ వ్యక్తి కూడా అక్కడ మ్రాను మీద వేలాడబడి ఉండటానికి వీల్లేదు చనిపోతే. కాబట్టి ఆ శవాన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే సమాధి చేయాలి, లేకపోతే ఆ భూమి శాపగ్రస్తమవుతుంది అని ఒక రూల్ ఉంది. తర్వాత ఆ యొక్క యేసుని దిక్కులేని వాడుగా అక్కడ ఉంచడానికి వీల్లేదు. అందుకే ఆశ్చర్యమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. ఏంటంటే, ఆయన కుమారుడు, అంటే దేవుని యొక్క కుమారుడు సకల మర్యాదలతో సమాధి చేయబడ సౌకర్యాన్ని సమకూర్చడానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి ఆయన పేరే ఏంటంటే యేసేపు. యేసేపు గురించి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యూదుడు అని చెప్తుంది. యూదుల మహాసభకు సభ్యుడై ఉన్నాడు. అంటే చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడండి. సన్హెడ్రిన్ సభ అంటారు, దాంట్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. లోకాసువార్త 23:50 ఏముంది, అర్మతయ్యని యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. దేవుని యొక్క రాజ్యానికి కనిపెడుతున్నాడు. కాబట్టి యేసు శిష్యుడిగా ఉన్నాడు, చాలా రహస్యంగా ఘనత వహించిన వాడు, దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు. అతడు సజ్జనుడు నీతిమంతుడు, వారు చేస్తున్నటువంటి పనుల్ని ఏమాత్రం కూడా ఒప్పుకోనటువంటి వాడు. అంతే, ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపులో ఒక ఆధ్యాత్మిక ప్రత్యక్ష ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది.
తర్వాత ఎప్పుడైతే యేసుని సిలువేశారో ఆ సిలువేసినప్పుడు యేసు యొక్క మనసు ఆ యొక్క ఆ శిక్షించబడుతున్న విధానము ఇదంతా కూడా యేసేపులో దాగి ఉన్నటువంటి తన యొక్క మంచితనం అనివ్వండి, సజ్జనుడు అనివ్వండి, లేకపోతే హోదా అనివ్వండి, ఏదైనా సరే నీతిమంత్రుడు అనివ్వండి, ఇవన్నీ లోపల అతన్ని శాంతంగా ఉంచలా శాంతంగా ఉంచలేదు. ఉంచుకోకుండా ఏం చేశాడంటే వెంటనే యేసేపు యొక్క తీరు మారిపోయింది. అక్కడ మీరు చూడండి, అంత మంచివాడు, నీతిమంతుడు, సజ్జనుడు, ఆ మహాసభకి సభ్యుడై ఉన్నాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు పిలాతు యేసు ప్రభుని సమాధికి సిలువకి అప్పగిస్తుంటే అందరితోటి ఒప్పుకోలేదు. కానీ అక్కడ మనుషుల యొక్క అరుపే చెల్లింది కాబట్టి పిలాతు సిలువకి అప్పగించాడు. కానీ ఎప్పుడైతే యేసు సిలువ మీద ఆ చనిపోయాడో యేసేపులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక దేవుని మీద ఉన్నటువంటి గొప్ప నమ్మకము ఏమైందంటే బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేశాడు, తెగించాడు. ఇంకా నేను ఇక్కడ ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే కుదరదు అన్నటువంటి సంగతిని గ్రహించాడనమాట అండి. కాబట్టి సాహసం సాహసం ఒక ప్రత్యేకమైన లక్షణంతో బయటకు వచ్చాడు. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. తనకి ఈ కార్యం చేస్తే ఎందుకు తెగించని మాట పెట్టాడంటే దేహాన్ని తనకిమ్మంటే యూదులకి వ్యతిరేకంగా, సన్హెడ్రన్కి వ్యతిరేకంగా, అధికారానికి వ్యతిరేకంగా ఇది చేస్తున్నాడు కాబట్టి పదవి పోవచ్చు, తనకున్నటువంటి సంపదలు పోవచ్చు, తనకున్న పలుకుబడిపోవచ్చు, ఏమైనా పోవచ్చు. ఆఖరికి యేసు గురించి సమస్తాన్ని వదిలిపెట్టుకోవడానికి ఏం తెగించాడు అనమాట. అది తెగించంటే తెగించి వెళ్ళేమనంటే తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవసరమైనటువంటి పని ధైర్యంగా చేసే అవకాశం దేవుడు తనకిచ్చాడు. దాన్ని పోగొట్టుకుంటే మళ్ళా రాకపోవచ్చు. చూడండి, ఆ టైంలో ఏసేపు కనుక తెగించకపోతే బైబిల్లో ఏసేపు గురించి రాసి ఉండేవారు కాదు. కాబట్టి ధైర్యం కూడగట్టుకుని పిలాత్ దగ్గరికి వెళ్ళాడు. పిలాత్ దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని నాకి అని అడిగాడు. యేసు దేహాన్ని తనకి అని అడిగాడు. ఏమవుతుంది అనేది పక్కన పెట్టేశాడు. యూదులు ఏమంటారని పక్కన పెట్టాడు. పదవి పోతుందని పక్కన పెట్టాడు. సిరి సంపదలు పోతున్నాయని పక్కన పెట్టాడు. మరలా పదవి పోయింది కాబట్టి మరలా నేను మా ఊరెళ్ళి గ్రామంలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలో పూలు చేసుకోవాలో ఇవన్నీ ఓ పక్కన పెట్టి నాకు ఇక్కడ చేయవలసింది అండి, ప్రభు కొరకు నేనైనా గొప్ప కార్యం చేయాలి, నాకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి నేను చేయాలి అని ఏం చేశాడంటే యేసును పాతి పెట్టడానికి బహిరంగంగా ముందుకొచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. నిజానికి అక్కడ చేయవలసినటువంటి కార్యం ఏంటంటే అక్కడ కనుక ఎవరు కూడా ఆ సమాధి చేయటానికి ఆ శవాన్ని చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళటానికి ఎవరు రాకపోతే ఒకవేళ అప్పటికి చనిపోకపోయినా యోహాను సువార్త చూడండి 19:31 యోహాను సువార్త 19:31 ఆ దినము సిద్ధపరిచి దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద వండుకున్నట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాళ్ళు విరగొడతారు ఇప్పుడు చనిపోలేదనుకోండి. మరణాడు ఏంటి విశ్రాంతి దినం, ఆ యొక్క చనిపోయినటువంటి వారి యొక్క శవాలు వేలటానికి వీల్లేదు, ఖచ్చితంగా సమాధి చేయాలి. ఒకవేళ చనిపోలేదనుకోండి కాళ్ళు విరగొట్టాలి. కాళ్ళు విరగొట్టి అటు గోతిలో పడేయాలి, ఏదో గోయి తీసి గోతిలో పడేయాలి. ఆ గోతిలో మూలుగుతూ చస్తారేమో. కాబట్టి ఆ కాళ్ళు విరగొట్టడానికి అనుమతి పొందారు. పిలాత్ దగ్గర వచ్చారు. యేసు యొక్క కాళ్ళు విరగొడదామని చూసరికి యేసు చనిపోయి ఉన్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏం చేయాలి? ఆశ్చర్యం వేసింది. ఆ శవం ఆ యొక్క సిలువ మీద వేలాడుతుంది. మరి ఈ సంగతి యేసు విన్నాడో లేదు నాకు తెలియదు, ఎలా తెలుసుకున్నాడు నాకు తెలియదు. పరుగు పరుగున వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే పిలాత్ దగ్గరికి వెళ్ళాడు. పిలాత్ దగ్గరికి వెళ్ళి నాకు శవాన్ని ఇవ్వండి, నేను సమాధి చేస్తానని తెగించి అడిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి ధైర్యం చూపించాడు. ఈ రోజుల్లో మనం పబ్లిక్గా క్రైస్తవుడిని ఒప్పుకోవడానికి కూడా తెగించలేకపోతున్నామండి. పబ్లిక్గా నేను క్రైస్తవుని
అని ఒప్పుకుంటే సర్టిఫికెట్లు ఎక్కడ క్రిస్టియన్ దానివల్ల ఏం రిజర్వేషన్ పోతాయని చాలామంది భయపడుతున్నారు. లేదనుకుంటే ప్రభుత్వ పరంగా వచ్చేదో లేకపోతే ఇంకేదో నీకు ఏదైనా ఉద్యోగం పోతుందనో లేకపోతే ఏది పోతుందనో లేకపోతే ఏదో రకరకాలుగా మనుషులు భయపడుతున్నారు. క్రైస్తవులు అంటున్నారు చర్చిలు నిండుతున్నాయి, సభలు నిండుతున్నాయి, మహాసభలు లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఎవరు ప్రభు కొరకు ధైర్యంగా నేను క్రైస్తవుణ్ణి అని నిలబడిన వాళ్ళు ఉంటే ఒక్కడూ కనపట్టలేదు. ఆఖరికి ఇతను సన్హెడ్రిన్లో ఒక గొప్ప పదవిని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు యోసేపు. అందుకే బైబిల్ అతన్ని తెగించినటువంటి సాహస వీరుడుగా ఇక్కడ బైబిల్లో రాయబడింది. లూకాసువార్త 23:53 గనక మనం చూస్తే ఏముందంటే, వానిని క్రిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో మునుపెన్నడు అందులో రాతి సమాధిలో ఉంచను, అందులో ఎవడునూ అంతకుముందు మునిపెండను ఉండలేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట అండి. కాబట్టి ప్రభు కొరకు అవసరమైన సమయంలో అవసరమైన పని చేయటానికి ధారాళంగా తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుని వాడు తెగించి వచ్చినటువంటి వాడు యోసేపు అని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇంకెవరు కూడా రాలేదు అంత ధైర్యంగా. దీనికి ఆయన ఏం లెక్కలు చూసుకోలేదు, నేనేం పదవి పోగొట్టుకోవాలి, ఎంత డబ్బు నష్టం అవుతుంది, పిల్లల దగ్గర నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ పోతుంది, యూదులు నన్ను ఏమనుకుంటారు, లేకపోతే నా స్వజనులు ఏమనుకుంటారు, లేకపోతే నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఏమి లెక్కలేసుకోలేదండి అతనండి, ఏమి లెక్కలేసుకోలేదు. ఏమి లెక్కలేసుకోకుండా ప్రభు కొరకు ఏదైతే చేసే గొప్ప అవకాశం వచ్చిందో అవకాశాన్ని ఏం చేసి ఉపయోగించుకున్నాడు, తెగించాడు, వెళ్ళి పిలవతను అడిగాడు, ఆ శవాన్ని కిందకు దించారు. వాడు వెంటనే ఎవరు ఉంచినటువంటి ఆ యొక్క సమాధిలో, తొలిపించిన సమాధిలో యేసు ప్రభుని ఉంచినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. గొప్ప ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయనకి యేసుకి శిష్యుడై ఉన్నాడు, సిలువ ద్వారా అతను ఒప్పించబడ్డాడు. నిజమే, ఈయన దేవుని కుమారుడు, ఖచ్చితంగా మన పాపల నిమిత్తం లోకంలోనికి వచ్చాడు, మన పాపములన్నీ సిలువ మీద ఆయన మోస్తున్నాడు, మనందరి నిమిత్తం ఆయన చనిపోయాడు అని సిలువ చేత ఒప్పింపబడ్డాడు. తర్వాత బాగా దయ కలిగినటువంటి వాడు. ఇన్ని సుగుణాలు ఏ వ్యక్తిలోనూ ఉండకపోవచ్చు అండి. అటువంటి సుగుణాలు కలిగినటువంటి యేసేపు తెగించి ఏం చేశాడంటే ప్రభు యొక్క శవాన్ని, ఆ శరీరాన్ని, ఆ బాడీని తీసుకుని చక్కగా సమాధి చేసినట్టుగా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 19:30 ఇక్కడ మనం ఏం చూస్తుంటే, మీరు ఎదుటిన్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎండడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అన్నాడు. విన్నారా, యేసు ఇక్కడ ఎన్నడును దాని మీద ఏ మనుషులను కూర్చుండలేనటువంటి గాడిద పిల్ల ప్రభుకు దొరికింది. అంతకుముందు ఎన్నడును ఉంచినటువంటి ఆ యొక్క సమాధి ప్రభుకు దొరికింది. కాబట్టి మనం ఇక్కడ కనుక చూస్తున్న గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ప్లాన్, దేవుని యొక్క ప్లాన్, తండ్రి అయిన దేవుడు తన ప్లాన్ ఎలాగ ప్రతి దినం ఎలా సమకూర్చుకుంటూ వెళ్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి దేవుని యొక్క కార్యం కనుక మనం చేస్తే, ప్రభు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటే, ప్రభు యొక్క చిత్తానుసారంగా చేస్తూ ఉంటే, దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా వాక్యానుసారంగా మనం నడుచుకుని ఉన్నట్లయితే, అది కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, కానీ మన కొరకు అన్నీ కూడా సమకూడి మేలు కలుగుతాయి అని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ముందు ఒక ఛాలెంజ్ని యేసేపు మన ముందు ఉంచాడు. క్రీస్తు కొరకు నువ్వు ఏమి తెగించావు, ఏమి తెగించి ముందుకెళ్తున్నావు, ఆయన కొరకు ఏమి తెగించి, లేదా దేన్ని పోగొట్టుకుని, దేన్ని ఒప్పుకొని, దేని నిమిత్తం నువ్వు ధైర్యంగా ముందుకెళ్తున్నావు ఒకసారి ఆలోచించమని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనతోటి మాట్లాడుతున్నాడు. యేసేపు వెళ్ళి తెగించి సువార్త నిమిత్తం ముందుకెళ్ళే గొప్ప సేవకుల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారన్న సంగతిని ఈ సమయంలో యేసేపు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించుగాక.